మామ వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మామ మనం ఒక్కసారి ఆఫీషియల్స్ మన రాకముందు ఓటీటీ అప్డేట్స్ దానికి తిరిగి ఉండదు, 99% రావాల్సిందే. అండ్ ఫైనలీ రామ్ సేతు మూవీ మనకు అక్టోబర్ 25 థియేటర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ డే మీకు ఓటీటీ వీడియో చేసే ఒక స్పెషల్ వీడియో. ఆ వీడియోలో మీకు ఏం చెప్పారంటే మనకు ఈ రామ్ సేతు మూవీ నవంబర్ 25 అమెజాన్ ప్రైమ్లో తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ డేట్ స్కిప్ చేస్తే డిసెంబర్ 1 డామ్ షూగా ఈ 2 డేట్లో మనకు స్ట్రీమింగ్ అవుతుంది చెప్పా. సో మనం అప్డేట్స్ దానికి తిరిగి ఉండదు. అండ్ ఫైనలీ ఎస్టర్డే డిసెంబర్ 1 రామ్ సేతు మూవీ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా సడన్ గా రెంటల్ ఆప్షన్ కింద 199 రూపీస్ పెట్టి పే చేసి చూడాలి, అది కూడా హెచ్డి క్వాలిటీలో మాత్రమే. సో అమెజాన్ ప్రైమ్ మనకు తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజెస్లో మనకు ప్రజెంట్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఎక్స్క్లూజివ్ ఇదే, కానీ ఫ్రీ వాచ్ ఆప్షన్ 1-2 వారాలు వెయిట్ చేయాలి. అంతవరకు మీరు ఈ రెంటల్ ఆప్షన్ మాత్రమే, ఎవరికైతే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళు కూడా అదనంగా 199 రూపాయలు పెట్టి పే చేసిన చూడాల్సిన పరిస్థితి అనమాట. సో ఫైనలీ ఇప్పుడైతే మనకు 3 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. సో చూసేయండి. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ బ్లాక్ యాడమ్. సో ఫైనలీ మనకు ఇప్పుడు కెనడాలో మనకు ఈ మూవీ తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ అండ్ కెనడా అండ్ ఇటాలియన్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకు అల్ట్రా హెచ్డి క్వాలిటీలో 4K మనకు రెంటల్ ఆప్షన్ కింద ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది మామ. సో ఎక్స్క్లూజివ్ ప్రజెంట్ అయితే ఈ మూవీ ఎక్కడుంది మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక ఇండియాలో మనకు బుక్ మై షోలో డిసెంబర్ 5 4K అల్ట్రా హెచ్డి క్వాలిటీలో తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ అప్డేట్ మీకు ఆల్రెడీ ఇచ్చేసా స్మార్ట్ మన యూట్యూబ్ ఛానల్లో. సో ఎక్స్క్లూజివ్ అండ్ ఇంకో 3 డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కెనడాలో మనకు తెలుగు ఆడియోలు కూడా అల్ట్రా హెచ్డి క్వాలిటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి. సో ఈ 2 మూవీస్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి ప్రశ్న. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.